ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ సూచన చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఎవరైతే ఉండి ప్రజలలో మమేకమై ప్రజల తరఫున కొట్లాడతారో వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులు అవుతారు. ఉదాహరణకు ఒకప్పటి మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాణికరావు ఠాక్రే గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, హోంశాఖ మంత్రి అయ్యాడు. అంటే ఒక యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఒక రాష్ట్రానికి ఆ హోదాలో ఉన్నప్పుడే హోంశాఖ మంత్రి అయ్యాడు అని అంటే కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్కు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఇక్కడి సమావేశంలో పాల్గొన్న అందరి మిత్రులకు కూడా కష్టపడండి, కష్టపడితే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఎన్నికైతారు, రాష్ట్రానికి దేశానికి నాయకత్వం వహిస్తారు, మీలో ఉన్నవాళ్ళే ఈ దేశం యొక్క భవిష్యత్తును మార్చుతారు. నరేంద్ర మోడీ, చంద్రశేఖర్ రావు లాంటి నియంతలు ఏక వ్యక్తుల యొక్క పాలనను అంతమొందించాలంటే యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో రాబోయే సంవత్సరం క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచన చేసినాం. నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది యూత్ కాంగ్రెస్ మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తారని మరొకసారి వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని బంగాళ ఖాతంలో వేయాలి. ధరణి అనేది మేము ప్రజల రైతుల కోసం చేస్తే కాంగ్రెస్ దళారుల కోసం చేస్తుంది. ప్రజలంతా చూడాలి. ధరణి అనే పోర్టల్ని ఘడీల పాలన పునరుద్ధరించడానికి చంద్రశేఖర్ రావు గారు తెలుసుకున్నారు. నాడు నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం సాయుధ రైతాంగ పోరాటం చేసింది భూమి కోసమే. నిజాం నుంచి విముక్తి కలిగి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ భూముల మీద భూస్వాములు, పెత్తందారులు, గడీలలో ఉండే దొరలు ఆధిపత్యాన్ని వదలకపోతే నక్సల్బరి ఉద్యమాలు వచ్చి ఈ భూముల మీద ఆధిపత్యం చెలాయిస్తున్న దొరలను గ్రామాలు వదిలి పారిపోయే పరిస్థితుల్లో నక్సల్బరి ఉద్యమం తీసుకొచ్చింది. ఇప్పుడు తిరిగి ఆనాడు నక్సల్బరి ఉద్యమంలో కానీ రజాకర్ల కాలంలో భూముల మీద ఆధిపత్యం వదిలి పట్టణ బాట పట్టిన దొరల కోసము, కొద్దిమంది భూస్వాముల కోసము ధరణి తీసుకొచ్చి ధరణి ద్వారా తిరిగి వాళ్ళని గ్రామాలకు పంపి వాళ్ళను ముందలబెట్టి ఇదంతా దోపిడీకి పన్నాగం పన్నెండు. ఇవాళ చంద్రశేఖర్ రావు గారు, టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ధరణిని ఎట్లా రద్దు చేస్తారంటూ, బరాబర్ రద్దు చేస్తాము. రద్దు చేయడమే కాదు, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా, మల్కాజ్గిరి జిల్లా, సంగారెడ్డి జిల్లా ఈ మూడు జిల్లాలలో సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్, అసైన్మెంట్ పట్టాలు, అవాక్యూ ప్రాపర్టీ, అదేవిధంగా భూదాన్ భూములు కొన్ని వేల ఎకరాలు కేసీఆర్ తన బినామీ పేర్ల మీద బదిలీ చేసుకున్నాడు, దానికి ధరణిని అడ్డం పెట్టుకున్నాడు. ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు 1953-54 కాసరా పహానీలు తీసుకొచ్చి 99% ఎవరైతే భూమి దున్నుకుంటున్నారో, ఎవరికైతే భూమి మీద హక్కు ఉందో వాళ్ళందరినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి రికార్డులు తీసుకొచ్చారు. ఏ పేదలకైతే భూములు లేవో, వాళ్ళు దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఆదివాసీలు కావచ్చు, బలహీన వర్గాలకు సంబంధించిన పేదలకు సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్లు భూములు తీసుకొని అసైన్మెంట్ పట్టాలని ఇచ్చిండ్రు. అటవీ ప్రాంతంలో భూములు దున్నుకుంటున్న వాళ్లకు పోడు భూములను ఇచ్చి దాదాపుగా 25 లక్షల ఎకరాలు భూములను పంచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ధరణిని తీసుకురావడం ద్వారా ఈ రికార్డులను అన్నింటిని విధ్వంసం చేసి గిరిజనులను, ఆదివాసులను, దళితులను, పేదలను భూ నిర్వాసితులుగా మార్చిండ్రు. నిజాంల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములు, హైదరాబాద్ చుట్టుముట్టుతున్న వాటికి కొత్త నయా భూస్వాములను తయారు చేసి వాళ్ళ పేర్ల మీద బదిలీ చేసి లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టే ఒక ప్రణాళికనే ధరణి పోర్టల్. ఇవాళ ధరణిలో ఉండాల్సిన సమాచారము, సిసిఎల్ఏ దగ్గర ఉండాల్సిన సమాచారము, ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండాల్సిన భూముల యొక్క వివరాలు, యజమానుల యొక్క వివరాలు ఫిలిప్పీన్ కంపెనీ చేతులకు వెళ్ళిపోయింది. ధరణి పోర్టల్ ప్రభుత్వం చేతిలో లేదు, దళారుల చేతిలో ఉంది. ధరణి పోర్టల్ నిర్వహణ ఐఎల్ఎన్ఎఫ్ఎస్ అనే ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు.
ఆ కంపెనీ దివాలా తీసి ఇచ్చిన కాంట్రాక్ట్ 150 కోట్లకు. ఆ కాంట్రాక్ట్ వచ్చిన సంస్థ ఫిలిప్పీన్ సంస్థకు 1350 కోట్లకి కాంట్రాక్ట్ అమ్ముకుంది. 150 కోట్లకు మెయింటెనెన్స్ వచ్చిన ధరణి పోర్టలు ఐఎల్అండ్ ఎఫ్ఎస్ అనే సంస్థ 1350 కోట్ల రూపాయలకు ఫిలిప్పీన్ కంపెనీకి అమ్ముకున్నది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, కాంట్రాక్ట్ వచ్చిన 150 కోట్లది లాభం చూసుకొని ఏదన్నా చేస్తారు, కానీ 1350 కోట్లకు కొన్నాడంటే ప్రభుత్వం ఇచ్చేది 150 కోట్లు అయితే ఆ పోర్టల్ కొనుక్కున్నాడు 1350 కోట్లకి ఇచ్చింది మధ్యలో కంపెనీకి. దీని మధ్యలో ఉన్న గూడుపుట అనేది ఇవాళ నా భూమి వివరాలు నా పక్కలున్న వాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ధరణి పోర్టల్ వల్ల కేసీఆర్ ఇంట్లో కూర్చొని ఎవడు ఏ భూమి కొన్నాడు, ఎవడి పేరు మీద ఉంది, ఏ భూమిని ఎవడి పేరు రాయాలి, ఎవరిని మార్వాలి, ఎవరి కొంప ముంచాలి, ఎవరి కొంపలో నిప్పు పెట్టాలి, ఇవన్నీ ఇంట్లో కూర్చొని చూసుకుంటున్న ఒక సింగిల్ బటన్ తోటి. అందుకే ఈరోజు కేసీఆర్ కేటీఆర్ పూర్తి స్థాయిలో దోపిడీకి పాల్పడి వివరాలను బయట పెడతాం. ఈ దోపిడీని ఆప్తం అన్నందుకు దుఃఖంతో ఊరూరు తిరిగి పెడబొబ్బలు పెడుతురు. ఇవాళ ధరణి వల్ల రైతు బంధు బంద్ అవుతుంది అంటుడు, అసలు బుద్ధి లేని మాటలు. రైతు బంధు మొదలుపెట్టింది ఎప్పుడు? ధరణి పోర్టల్ మొదలుపెట్టింది ఎప్పుడా? 2018లో ధర రైతు బంధు వచ్చింది, 2021లో ధరణి పోర్టల్ వచ్చింది. అంటే ఆ 3 ఏళ్ళు ఈ గాడిదలు రైతు బంధు ఇవ్వలేదా? అదే చెప్తున్నా. అంటే ఈ 70 ఏళ్ళ ధాన్యం కొన్నోళ్ళకు అమ్మినోళ్ళకు డబ్బులు రాలేదా? ఖాతాల పైసలు పడలేదా? అంటే ఎంత పచ్చాపోతాలు చెప్తున్నారు. ఇవాళ మల్కాజ్గిరి నా పార్లమెంటులోనే మూడు చింతల పల్లె ధరణి పోర్టల్ తెచ్చారు. ఆ ఊరికి భూమి లేదు, రికార్డు లేదు, తాడు లేదు, బొంగరం లేదు. ఈ దిక్కుమాలినోడు తెచ్చిన ధరణి పోర్టల్తో ఏ ఊర్లో అయితే ప్రారంభించిన ఆ ఊర్లోనే భూములకు రికార్డు లేదు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయింది, గాడిదలను కాస్తురా. ఇప్పుడు ఇబ్రాహీం పట్నం దగ్గర డబుల్ మర్డర్ అయింది. ఊర్లలో 50 ఏళ్ళ కింద భూములు వదిలి అమ్ముకొని వాళ్ళని అమ్ముకొని వెళ్ళిపోయి విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఇవాళ ధరణి పోర్టల్లో ప్రత్యక్షమై మాల్ ఇంకొకడికి అమ్ముకొని ఇవాళ పంచాయతీలు గెట్టుకాడి పంచాయతీలు తలలు నరుక్కుంటుంది ఒకడొకడు. ఇప్పుడు కేసీఆర్కి ఎందుకంత దుఃఖం వస్తుందా? మేము స్పష్టంగా ప్రజలకు చెప్పినాము, వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి సమావేశ సమక్షంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ధరణి పోర్టల్ రద్దు చేస్తుంది. రద్దు చేయడమే కాకుండా ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత జరిగిన అక్రమ భూమి లావాదేవీలను ముఖ్యంగా రంగారెడ్డి, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఈ 3 జిల్లా కలెక్టర్లు చేసిన దుర్మార్గాలను మొత్తం లెక్కగట్టి ఊచలు లెక్క పెట్టిస్తాము. ఇవాళ కేసీఆర్ బినామీల పేరు మీదకి హైదరాబాద్ చుట్టుముట్టూత కొన్ని 1000 ఎకరాల భూములు బదిలీ అయిపోయినాయి. అంతకంటే ముందు ఉన్న రికార్డు మొత్తం ఇవాళ మాయమైపోయింది. ఒకప్పుడు గ్రామాలలో భూముల రికార్డులు ఉండేవి, మండల వ్యవస్థ వచ్చినాక గ్రామాలలో ఉన్న భూ రికార్డులు మండలానికి వచ్చినాయి. ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ వల్ల మండలాల నుంచి కలెక్టర్ ఆఫీసులకు వచ్చినాయి. కలెక్టర్ ఆఫీసులో రికార్డులు ఉన్నాయో లేదో తెలియదు. నా భూమే కొన్ని నెలల నుంచి రంగారెడ్డి కలెక్టర్ ఎంబడి పడుతున్నా, అయ్యా మా భూమి ఉందా, ఏడుందా అనే దాని రికార్డులు ఏంటంటే దాని రికార్డులు కూడా చెప్తలేరు. వచ్చేవారం అని అంటారు, పైసలు ఇస్తే ఏలు పెడుతురు కలెక్టర్. అసలు సమస్య ఉంటే రాసుకోనికి ధరణి పోర్టల్ ఉందా? వారసత్వంగా పిల్లలకు తండ్రి చచ్చిపోతే వారసత్వం కింద ఆస్తి పంపకాలకు ధరణి పోర్టల్ ఏమైనా వెసులుబాటు ఉందా? ధరణి పోర్టలు సాంకేతికంగా అభివృద్ధి చేయాల్సిన ఒక వ్యవస్థ. ఇది దోపిడీకి వాడుకున్నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే. ఈ భూములను మొత్తము డిజిటలైజేషన్ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్లో చేసిన మా భూమి పేరు మీద నాకు తెలిసినంతవరకు. అసలు కంప్యూటర్ ఈ దేశాన్ని తెచ్చింది మేము, రికార్డులను కంప్యూటరీకరణ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ చేసింది మేము. ఇవాళ ధరణిని భూతంగా చూపించి కాంగ్రెస్ వాళ్ళు ధరణిని అద్దె ఎత్తారని తండ్రి కొడుకులు పెడబొబ్బలు పెడతారు. బరాబరు చేస్తాం, నువ్వు ఏడ్చినా గోల పెట్టినా ధరణి పోర్టల్ రద్దు చేస్తాం, తండ్రి కొడుకులను జైలుకు దోలుతాం. మన అమెరికాలో పోయినప్పుడు ఒక మిత్రుడు చెప్పిండు, మాట్లాడుతుంటే చెప్పిండు, అన్న కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు కట్టిస్తావని. కేసీఆర్కి ఎందుకయ్యా, ఆయనకు పెద్ద పెద్ద ఫామ్ హౌజులు ఉన్నాయంటే, అట్లా కాదన్నా, ఆయన పోయేది చెర్లపల్లి జైలుకు కదా, చెల్లపర్ల జైల కొడుకు వస్తే ఆడుంటుంది, కోడలు వస్తే ఆడుంటాడు, బిడ్డ వస్తే ఆడుంటుంది, అల్లుడు వస్తే ఆడుంటాడు, అందరు చెర్లపల్లి జైలనే కదా ఉండేది. వాళ్ళకాడు డబుల్ బెడ్రూమ్ కట్టించినామంటే కేసీఆర్ కొడుకు కోడలు అల్లుడు బిడ్డ అందరు ఒకటే జైల్లో ఉండొచ్చు. కాబట్టి వాళ్లకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్
ఇల్లు కట్టించమన్నారు. ఖచ్చితంగా ఈ ధరణి పోర్టల్లో జరిగిన దుర్మార్గాల కేసుల మీదనే కేసీఆర్ కేసీఆర్ కుటుంబము చెర్లపల్లి జైలుకి వెళ్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంబడి చెర్లపల్లి జైల్లో కేసీఆర్ కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి కొడుకు కోడలు బిడ్డ అల్లుడు అందరిని ఒకటే జైల్లో ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంచుతాం. ఇప్పుడు నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఉచిత విద్యుత్ ఇచ్చింది మనం, ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది మనం, రైతు రుణమాఫీ తెచ్చింది మనం, ఫీజు రీయింబర్స్మెంట్ చేసింది మనం, సాగునీటి జలయజ్ఞం పేరు మీద సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది మనం, నిర్మించాలన్న ఆలోచన చేసిన ప్రాణహిత చర్యలు ప్రారంభించింది మేము, పాలమూరు రంగారెడ్డి ప్రారంభించింది మేము, భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ చూరాల కల్వకుర్తి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎస్ఆర్ఎస్పి ఏ ప్రాజెక్ట్ అయినా కాంగ్రెసే కట్టింది. కేటీఆర్కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ హయాంలో అభివృద్ధి చేసి ఉంటే మేము స్పష్టంగా చర్చకు వస్తాము. 2004 నుంచి 2014 వరకు మేము చేసిన సంక్షేమ పథకాలు, మేము చేసిన అభివృద్ధి పథకాలు, అభివృద్ధి పథకాలలో ఔటరింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మేము సింగిల్ టీచర్ స్కూళ్ళు తండాలలో గూడాలలో మారుమూరు పల్లెల్లో పెడితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 6,534 సింగిల్ టీచర్ స్కూళ్ళను మూసేసిండు. దానివల్ల దళితులకు గిరిజనులకు విద్య దూరమైంది. విద్య కానీ వైద్యం కానీ ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ సంక్షేమం కానీ దేని మీదైనా మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కేటీఆర్ హరీష్ రావుని ఇద్దరిని బావా బామ్మర్దులను రమ్మనుండ్రి, మేము వస్తాము. బహిరంగంగా ప్రజల ముందల చర్చ చేద్దాము. ఒకవేళ మేము చెయ్యంది ఏదైనా మీరు చేసి ఉంటే తప్పకుండా మిమ్మల్ని అభినందిస్తాము. మేము చేసిన దాన్ని కాలగర్భంలో కలిపి దాని పేరు మార్చి తద్వారా మీరు రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే మీరు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. ఏ ప్రాజెక్టు విషయంలో అయినా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. ఆదాయం పెరిగింది, దాని విలువ కొంత పెరిగింది. ఒకప్పుడు బంగారం మా నాయనమ్మ చెప్పేది 11 రూపాయలకు 5 ఆనాలకు బంగారం తులం వచ్చేది అని, ఇవాళ 60,000 అయింది. వీడు ఆయన 200 ఇచ్చేది, ఇవాళ మేము 2,000 ఇస్తున్నాం అంట. అరే సన్నాసి 200 తీసుకొని పోతే 2 సంచుల కూరగాయలు వచ్చేది ఆయన. ఇవాళ 2,000 తీసుకోపోతే 2 ఫుల్ బాటిల్ కూడా వస్తలేవు మీ అయ్య చేసిన దుకాణానికి. ఎంత పెరిగింది ధర? ఆయన 60 రూపాయలు ఉండే క్వార్టరు, ఇవాళ 180 రూపాయలు చేసినావు. నీకు ఇట్లా చెప్తే కానీ అర్థం కాదు. కాబట్టి మీ దుర్మార్గాలు, ఆయల్లో ఉన్న బడ్జెట్ ఎంత, ఇయాల ఉన్న బడ్జెట్ ఎంత, ఆయల్లో సంక్షేమం మీద మేము ఎంత పర్సంటేజ్ ఖర్చు పెట్టినాం, ఇయాల మీరు ఎంత పర్సంటేజ్ ఖర్చు పెడుతున్నారో డెఫినెట్గా ఎస్ డెఫినెట్గా చర్చ చేద్దాము. తండ్రి కొడుకులు ఎందుకో ఏంది నిప్పుదొక్కిన కోతిలాక ఒకటే ఎగురుతురు కాంగ్రెస్ని తిడుతురు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఓట్లు అడుగుతారు, ఏ కర్రీ ఒక్క అవకాశం ఇయ్యండి అని అంటారు. ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. మన సేమ్ ఇదే అమెరికాలో ఇంకో మిత్రుడు కూడా చెప్పాడు, మైకుల్నే చెప్పాడు, మీరు వినుండొచ్చు. కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏం చేస్తారా అని ఓ మాట చెప్పాడు. కేసీఆర్ చేసిన దుర్మార్గాలు అయితే మేము చేయం పోయి అదే పెద్ద ఫేవర్ ప్రజలకు అని చెప్పాడు. కేసీఆర్ లాగా కుటుంబము దండుపాలెం ముఠాలాక తెలంగాణ రాష్ట్రం మీద పడి దోసుక తినము, దోపిడీ చెయ్యము, ఒకటే కుటుంబంలో ఇంతమంది పదవులు తీసుకోము, రాష్ట్రాన్ని కొల్లగొట్టము, ఇదే తెలంగాణ ప్రజలకు మేమిచ్చే గొప్ప బహుమానము. తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళను ఇవాళ తెలంగాణ కోసం ఆయన ముందలున్న ఈ ఉత్సవాలలో చుక్కారామయ్యను కలిచినాడే, హరగోపాల్ గారిని కలిచిండా, వరవరరావు గారిని కలిచిండా, గద్దర్ని కలిచిండా, విమలక్కను కలిచిండా, ప్రొఫెసర్ నాగేశ్వర్ను కలిచిండా, అందేశ్రీని కలిచిండా, జయరాజును కలిచిండా? వీళ్ళందరూ తెలంగాణ కోసం సమితలు అయిన వాళ్ళు కాదా? వాళ్ళు తాము కరిగిపోతూ తెలంగాణ ఉద్యమానికి వెలుగునిచ్చిన వాళ్ళు కాదా? శ్రీకాంతాచారి కుటుంబం ఎక్కడుంది? ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కుటుంబం ఎక్కడుంది? కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబం ఎక్కడుంది? యాదయ్య యూనివర్సిటీల కాలు చచ్చిపోయిన కుటుంబాలు ఎక్కడున్నాయి? నిజంగానే నీకు బుద్ధి ఉండి, నువ్వు జ్ఞానం ఉంటే, నీలో తెలంగాణ రక్తం ఉంటే, నువ్వు అన్నమే తింటుంటే ఈ ఉద్యమకారులను, ఈ అమరవీరుల కుటుంబాలను పిలిచి ఆకాశమత్త ఎత్తు పందిరేసి వాళ్ళని సన్మానించి వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. కానీ ఏ ఒక్కరినైనా స్మరించుకున్నాడా కేసీఆర్? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?
అంబేద్కర్ కడితే అవినీతి, సచివాలయం కడితే అవినీతి, అమరవీరుల స్తూపం కడితే అవినీతి. ఈ మూడిట్ల మీదనే ఒక్కడొక్కడికి ఐదేళ్ళు శిక్షేపిస్తా. దొంగ నా కొడుకులు 62 కోట్లకు టెండర్ పిలిచి 200 కోట్లు వేశారు అమరవీరుల స్తూపం, 100 కోట్లకు టెండర్ పిలిచి 220 కోట్లు అయింది అంబేద్కర్ స్టాచ్యూ, 400 కోట్లకు టెండర్ పిలిచి సచివాలయం 1600 కోట్లు అయింది. ఇంత దోపిడి గీనే అమరవీరుల స్తూపాన్ని కూడా వదిలే కేసీఆర్ అవినీతికి బలి అయి చెదలు పట్టింది. ఇవాళ దాంట్లో ఎన్ని లోసుకులు ఉన్నాయో, రేపు వానలు వస్తే తెలుస్తుంది ఎంత లీకేజ్ ఉందో ఎంత సీపేజ్ ఉందో. అసలు మనుషులనే అర్హత కోల్పోయారు కేసీఆర్ కుటుంబం. రేవంత్ రెడ్డి పేరు తీసే ధైర్యం ఉన్నదే కేసీఆర్కు. కేసీఆర్ నిజంగా తెలంగాణ ఉద్యమకారుండని తెలంగాణ పెట్టాను అనుకుంటే రేవంత్ రెడ్డి పేరు తీసి చూడమని చెప్పు. నేను కేసీఆర్కు సూటిగా సవాల్ ఇసురుతున్నా. ఆ సన్నాసికి నా కళ్ళల్లో చూడనికే భయం, నా పేరు తీయనికే వణుకు. ఆ సన్నాసి నా పేరు తీయమని అడుగుతున్నాను నేను అంతే. మరి ఏడుంటే ఎందుకు తిడుతున్నాడు? కాంగ్రెసే లేదన్నప్పుడు తిట్టుడేందుకు? వాళ్ళకి తెలుసు జరగబోయే పరిణామం ఏంది, ప్రజలు కాంగ్రెస్ వైపు ఏ విధంగా కదులుతున్నారు. ప్రజలల్లా కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వాలని ఒక స్పష్టత వచ్చింది. కాంగ్రెస్లో అందరు నాయకులు మాణిక్రావు ఠాకరే గారు వచ్చిన తర్వాత అందరు నాయకులను కూర్చోబెట్టి మాట్లాడి ఒక కార్యాచరణను తీసుకొని ముందుకెళ్తున్నాము. 60 రోజులు నేను పాదయాత్ర చేసిన, 100 రోజులు పైగా మా బట్టి గారు పాదయాత్ర చేస్తారు. పార్టీ ప్రజల సమస్యలు తీసుకొని ప్రజలకి వెళ్ళి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇక మనం కాంగ్రెస్ పేరు ప్రస్తావించినంత మాత్రాన ప్రయోజనం లేదు. కాంగ్రెస్ను అడ్డుకోకపోతే అధికారంలోకి రాకుండా ఆగదు అని కాంగ్రెస్ను అడ్డుకోవడానికి కేసీఆర్ చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తుండు. ఇన్ని రోజులు మోడీని భూతంగా చూపించి బతకాలని చూసిండు. కేసీఆర్ అనేవాడు రద్దయిపోయినా 1000 నోటు లాంటోడు, నరేంద్ర మోడీ వాపస్ తీసుకుంటున్న 2000 నోటు లాంటోళ్ళు. 2000 నోటు అందుబాటులో ఉండదు, 1000 నోటు చెల్లదు. బీజేపీ టీఆర్ఎస్ ఒకడు 2000 నోటు అయితే ఇంకోడు 1000 నోటు. వీటి వల్ల ప్రజలకు ఉపయోగం లేదు. ఈ 10 ఏళ్ళు వాళ్ళే అధికారంలో, ప్రజలు నిండా ముంచిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలని మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాము, ఒక్క అవకాశం ఇవ్వండి. ఇన్నేం లేనిపోయిన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక లెక్క కడుతున్నాం. వెనకటికి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చర్చించేటోళ్ళం. ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఎవడెవడో పరిపాలించిండు. అందుకే కదా మేము తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఏలాలని. తెలంగాణని ఏలరా అంటే నువ్వు దొంగవైనవు. ఈ దొంగ నుంచి విముక్తి కలిగించడానికి కాంగ్రెస్కు ఒక అవకాశం ఇవ్వమంటున్నాం. అందుకే ఆ ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇస్తే కేసీఆర్ కుటుంబం జైలుకి వెళ్తుంది. కాబట్టి ఆ భయంతో కాంగ్రెస్ను తిట్ల పురాణం ఎత్తుకున్నారు తండ్రి కొడుకులు. అందుకే గతంలో మేము ఎంతమందిని పెట్టినామో చూడు. 2004 నుంచి 2014 జరిగిన దాంట్లో కామన్వెల్త్ స్పోర్ట్స్ కానీ 2G స్కామ్ కానీ లేకపోతే బొగ్గు స్కామ్ కానీ మీరు అన్నారు కదా, వాళ్ళందరిని తీసుకుపోయి జైల్లో పెట్టాం కదా, జేపీసీ లేచినాం కదా. కాబట్టి మా ట్రాక్ రికార్డు ఉంది. గతంలో ఇక్కడ కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా కొంతమంది అధికారులు వేస్తే జైలుకు తోలాం కదా. ఇప్పుడు కూడా చెప్తున్నా అరవింద్ కుమార్ సోమేష్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు నువ్వు గెలవాలంటే తప్పకుండా అక్కడికే వెళ్ళాలి. ఇక అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఏం ప్రజలు ఎవరిని ఎక్కడికి పంపుతారో ప్రజలు తీర్పిస్తారు. ఎందుకంత పెడపొప్పలు పెడుతున్నారు? తండ్రి కొడుకులు ఎందుకట్లా తిరుగుతున్నారు? వాళ్ళ భయాన్ని చూస్తేనే మీరు అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా ఉంటాయి, సంప్రదింపులు జరుగుతున్నాయి, అధిష్టానం పరిశీలనలోనే పరిగణలో ఉన్నాయి. చాలా మంచి వాతావరణంలో చర్చలు జరిగినాయి. తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు చాలా రోజుల నుంచి నిరీక్షిస్తున్నారో, తొలకరి జల్లులు వాడాలి, పచ్చని పైర్లు పండాలి అని ఏదైతే అనుకుంటున్నారో కాంగ్రెస్కు, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. మా బోల్య ప్రతిపాదనలు ఉన్నాయి. అధిష్టానానికి నేను మాణిక్రావు ఠాకరే గారు వెళ్ళి మల్లికార్జున ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి విజ్ఞప్తి చేసినాం. నాయకుల అందుబాటును బట్టి సభల విషయంలో నిర్ణయం తీసుకుంటారు. బట్టి విక్రమార్క గారు రాసిన లేఖను కూడా అధిష్టానానికి అందజేసినాం. తప్పకుండా మంచి కార్యక్రమాలు ఉంటాయి, తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలో వచ్చిన ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు కాంగ్రెస్ నేతృత్వంలో వస్తున్నాయి. వచ్చే డిసెంబర్ 9 తారీఖు తెలంగాణ ప్రకటన, సోనియా గాంధీ గారి జన్మదినం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అధికారికంగా నిర్వహిస్తుంది రెండింటిని. ప్రజలకు మీ జర్నలిస్టులకు అందరికీ కూడా మీరు అందరూ కేసీఆర్ పాలనలో ఇబ్బంది పడుతున్నారు కదా, ఇక అవన్నీ పోయినప్పుడు ఆడ మళ్ళీ మాట్లాడతాం కదా, ఆడ కూడా జర్నలిస్టులు ఉంటారు కదా, మిత్రులు వాళ్ళతో మాట్లాడతాం. ఉంటాయి డెఫినెట్గా, మహిళలది ఉంటుంది, బలహీన వర్గాలది ఉంటుంది, ఎస్సీ ఎస్టీ మైనారిటీ డిక్లరేషన్స్ ఉంటాయి డెఫినెట్గా. అభయ హస్తం అదే చెప్పిన కదా బీసీ చెప్పినాను సార్ అట్లా సత్య. సో అభయహస్తం ఐదు ప్రధానమైన అంశాలను తీసుకెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్తాము. అభయహస్తం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. తద్వారా ఐదు అత్యంత కీలకమైన అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్తాము. ఇప్పటికీ రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ అయిపోయింది, మహిళా డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ డిక్లరేషన్, నిరుద్యోగ అంటే ఈ మిగతా విషయాలన్నిటిని కూడా పెట్టుకొని డిక్లరేషన్లతో ముందుకు వెళ్తాం. ప్రజలకు చాలా ముందుగానే మేము చర్చించుకుంటున్నాం. సెప్టెంబర్ 17కే మా మేనిఫెస్టో విడుదల చేయాలని మేము అంతర్గతంగా చర్చించుకుంటున్నాం. తప్పకుండా మంచి ప్రతిపాదనతో ప్రజల దగ్గరకు వస్తాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు డెఫినెట్గా. వీళ్ళను వెసులుబాటు